అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? తిరుపతి ప్రెస్ అంటే చాలా ఎలైట్ ప్రెస్, బాగా మంచిగా ప్రశ్నిస్తుంటారు. మీరంతా బాగా చూస్తూ ఉంటాను నేను మీడియాలో. సో ఈరోజు మీతో మాట్లాడాలని నాకు అనిపించి మిత్రులతో కాంటాక్ట్ చేసి మేము దగ్గర రావడం జరిగింది. నేను కూడా ఒకప్పుడు జర్నలిస్ట్ని, ఉదయం పత్రిక ప్రారంభంలో పనిచేశాను నేను. సో జర్నలిస్టులు అంటే నాకు ప్రత్యేక గౌరవం. అందువల్ల మీ అందరికి కూడా మరొకసారి నమస్కారం. ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆయన కృప వలన, ఆయన ఆశీర్వచనాల వలన సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, సమాజంలో ప్రతి పీడితుడికి న్యాయం జరగాలి, బాధితుడికి న్యాయం జరగాలని ఆ స్వామివారి ఆశీస్సుల వలన వర్గీకరణ తీర్పులో సుప్రీంకోర్టు చాలా సానుకూలమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. ఆ తీర్పు వలన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలకి ఒక గౌరవం పెరిగింది, సాధికారత పెరిగింది. ఆయన గెలిచాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిచాడు, రాజ్యాంగం గెలిచింది, దానిలో సామాజిక న్యాయం గెలిచింది. అందువల్ల ఎవరు కూడా దాన్ని ఇంకో రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే పీడితుల పక్షాన బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటాడు, బాబు జగ్జ్జనరావు ఉంటాడు. ఎవరు పీడితులైతే వాళ్ళ పక్షాన ఉంటారు. కాబట్టి ఇది రాజ్యాంగం గెలిచింది, ముఖ్యంగా రాష్ట్రాల హక్కులు గెలిచాయి, ఫెడరలిజం గెలిచింది, ఫెడరల్ కాన్సెప్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గెలిచింది. ఇక్కడ రాష్ట్రాలకి, రాష్ట్రాలు ఏ ప్రయోజనాలు చేయాలి, ఏ వర్గాలకు ఏ విధంగా మేలు చేయాలి, ఏ వర్గాలకు ఏ విధంగా ఆదుకోవాలి అనే ఒక దృక్పథాన్ని, ఒక లాని సెటిల్ చేసింది సుప్రీంకోర్టు. అందుకే రాష్ట్రాల హక్కులు పెరిగాయి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఫెడరలిజానికి అనుకూలంగా మన మధ్య మైన్స్ మీద, సెస్ మీద రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అది చారిత్రాత్మక తీర్పు. అదేవిధంగా రాష్ట్రాలకి వర్గీకరణ ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకి న్యాయం చేసే అధికారాలు ఇచ్చింది. అందువల్ల రాష్ట్రాల అధికారాల పట్ల, ఫెడరలిజం పట్ల సుప్రీంకోర్టు చాలా సానుకూలమైన జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంది. అందుకు సుప్రీంకోర్టుకి, దానిలో కీలక పోషించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఎవరి గెలుపు కాదు, ఇది రాజ్యాంగం గెలుపు. రాష్ట్రాల ఫెడరల్ విజయాన్ని గెలిచింది, రాష్ట్రాల హక్కులు నిలబడ్డాయి దీని ద్వారా. అయితే ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేసి ప్రభుత్వాలు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి నచ్చితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమంలో ముందుకెళ్ళి సమాజంలో అట్టడి వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్లాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా రాజకీయ పక్షాలకి, ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా జనాభా మన రాష్ట్రంలో దాదాపుగా మా సోదర వర్గం, మాల సామాజిక వర్గం చాలా ఎక్కువ, వాళ్ళకే ఎక్కువ వస్తాయి రిజర్వేషన్లు, మాకు మా జనాభా ప్రాతిపదికన వస్తాయి. అంతేగాని మాకేం ఎక్కువ రావు, అంటే మాదిగలకు, మేము మాదిగ సమాజం, మాకేం ఎక్కువ రావు, వాళ్ళే ఎక్కువ, మాలలే ఎక్కువ, మాల సోదరులే ఎక్కువ, మా సోదరులు ఎక్కువ, వాళ్ళకే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి, వచ్చే విధంగా వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలి, మా జనాభా ప్రాతిపదికగా మాకు వచ్చే విధంగా వెంటనే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే అట్ ది సేమ్ టైం మేమిద్దరం అన్నదమ్ములమే, ఒక తల్లికి పుట్టిన వాళ్ళం ఇద్దరం కూడా, ఒకళ్ళకి కొంచెం అవకాశాలు ఉన్నాయి, ఒకళ్ళకి కొంచెం అవకాశాలు తక్కువ ఉన్నాయి. మా అన్నదమ్ములకి ఈ సమస్య పరిష్కారం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా నాయకులంతా కలిసి, ఉభయ అన్నదమ్ములందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మాలలు, ఇటు మాదిగ సామాజిక వర్గం నాయకులంతా కలుసుకొని ఉమ్మడి సమస్యల మీద మనం ప్రభుత్వాలని, రాజకీయ పక్షాలని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. అందువల్ల నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఎవరు ఇంకా పెట్టి పాలిటిక్స్ మాట్లాడకుండా ఇక సెటిల్ అయిపోయింది. సుప్రీంకోర్టు చెప్పేసింది, రాజకీయ పక్షాలను ఒప్పుకున్నాయి, దేశంలో ఉన్న అన్ని
పెద్దలంతా ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా మిగతా అంత టెక్నికల్ ప్రాసెస్ లీగల్గా సెటిల్ అయిపోయింది, ఫెడరలిజం స్ట్రక్చర్ సెటిల్ అయిపోయింది, కాన్స్టిట్యూషన్ పరంగా సెటిల్ అయిపోయింది, సామాజిక న్యాయపరంగా సెటిల్ అయిపోయింది. ఇన్ ఆల్ ఆస్పెక్ట్ పొలిటికల్గా సెటిల్ అయ్యి రాజకీయ పక్షాలన్నీ మోడీ బీజేపీ ఉంది, ఇటు తెలుగుదేశం ఉంది, ఇటు జనసేన, ఇటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసాయి కాబట్టి పొలిటికల్గా సెటిల్ అయిపోయింది. ఇంకా టెక్నికల్ ప్రాసెస్ని గవర్నమెంట్స్ తొందరగా ఇనిషియేట్ చేయాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము. అదే సందర్భంగా రాజకీయాల్లో దళితుల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా దళితులని ముందు పెట్టి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనారిటీస్ అని చెప్పి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ వెనక పెద్ద దోపిడీ జరిగింది. ఆ దోపిడీని వెలుగులోకి తీయాలి. ఆ దోపిడీని వెలుగులోకి తీసి నేరస్తుల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, నేరస్తుల్ని రాజకీయాల నుంచి పంపించాల్సిన అవసరం ఉంది. సమాజం ఏమనుకుందంటే ఇతను ఏదో అందరూ పేదవాళ్ళకి చేస్తున్నాడు అనుకుంది, కానీ పేదవాళ్ళు జరిగింది ఏం లేదు. నెట్ రిజల్ట్ పేదలను ఊరికే రెచ్చగొట్టాడు. అంటే ఒక పెత్తందారులు అనే ఒక పెట్టి ఆ పెత్తందారుల క్లాజులో అందరినీ సమాజం మొత్తాన్ని విచ్ఛిన్నం చేశారు, విచ్ఛిన్నకరమైన పాలిటిక్స్ ప్లే చేశారు. దానివల్ల సమాజంలో ఒక విపరీత ధోరణులు వచ్చాయి. మళ్ళీ మేమందరం కలిసి సమాజంలో పునరేకరణ జరిగి అందరం కలిసి ఎదగాల్సిన సమాజంలో ఈ కులం వద్దు ఆ కులం వద్దు వాళ్ళు వద్దు వీళ్ళు వద్దు అంటే మనల్ని వద్దంటారు. అవర్ సొసైటీ ఈజ్ వెరీ ఇంక్లూజివ్. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ వీళ్ళందరూ చెప్పింది అందరూ కలిసి ఎదగాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విచ్ఛిన్నకరమైన విధానాలను ఎన్నుకొని కమ్మవారు వద్దు, కాపులు వద్దు, వైశ్యులు వద్దు, బ్రాహ్మణులు వద్దు, మాదిగలు వద్దు, బీసీలు మదర్ క్యాస్ట్లు వద్దు, బీసీల్లో వీళ్ళు కావాలి వీళ్ళు వద్దు, అట్లా కేటగరైజ్ చేశాడు ఆయన. అట్లా విభజించాడు సమాజాన్ని. ఆ విభజించడం వల్ల ఆ ఎక్స్క్లూజివ్ చేయటం వల్ల సమాజం అంతా కూర్చొని గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. అందరూ కూర్చొని మనమంతా కలిసి ఉండి అతనేది విడగొడుతున్నాడని చెప్పి మొన్న రిజల్ట్లో సమాజం అంతా కూడా ఎదురు తిరిగింది. అందువల్ల జగన్ గారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాంటి విచ్ఛిన్నకరమైన సమాజంలో విచ్ఛిన్నం చేసే దేశంలో విచ్ఛిన్నం చేసే పోకడలు మీరు మానుకోవాలి. ఆ విషయాలు గత 5 సంవత్సరాలు చేసిన విషయాలు మీరు పునర్సమీక్షించుకోవాలి. సమీక్షించుకో అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయాలు చేయాలి. కానీ ఎక్స్క్లూజివ్, ఒకళ్ళని పంపిస్తే నిన్ను ఎక్స్క్లూజ్ చేస్తారు ప్రజలు అనే విషయాన్ని గమనంలో తీసుకోమని తిరుపతి వేదికగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆయన దళితుల్ని నా దళితులు నా ఎస్సీలు అన్నాడు కదా, మరి దళితులపై అత్యాచారాలు చేసిన వాళ్ళు నీ పార్టీలు ఎలా ఉంచుకుంటావు? ఒక దళిత వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఎమ్మెల్సీ ఎలా కంటిన్యూ చేస్తావు ఆయన కంటిన్యూ చేయటం? అదేవిధంగా శిరోమండనం కేసులో ఎస్సీ ఎస్టీ చట్టం కింద శిక్షబడిన ఎమ్మెల్సీకి ఎలా కొనసాగిస్తావు నువ్వు? అందువల్ల వాళ్ళిద్దరిని అనంతబాబుని ఇంకో ఎమ్మెల్సీని ఇద్దరిని కూడా పార్టీ నుంచి బహిష్కరించి నువ్వు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి. మహిళల పట్ల అత్యాచారం చేసే ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు నువ్వు పార్టీ నుంచి పంపించాలి. నిన్న శ్రీకాకుళం చూసాం, పాపం ఈ ఒక ఇద్దరు అమ్మ ఆడపడుచుల్ని ఎలా అతను బాధ పెట్టాడో చూసాం. అలాంటి వాళ్ళకి నువ్వు రాజకీయ పదవులు ఇస్తావా? ఎలాగ మహిళలకు నువ్వు న్యాయం చేస్తావు? ఎలాగో దళితులకు న్యాయం చేస్తావు? ఈ చంపేవాళ్ళని అత్యాచారాలు చేసేవాళ్ళని? అందువల్ల ఇప్పుడు నీకు ప్రతిపక్షంలో ఉన్నావు, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ప్రతిపక్షంలో ఉన్నావు. నువ్వు ఈ శిరోమండలం కేసులో ఉన్న ఎమ్మెల్సీని, అదేవిధంగా హత్యా కేసులో ఉన్నటువంటి డోర్ డెలివరీ చేసి నేనే చేశాను డోర్ డెలివరీ, నేనే అతను చంపానని చెప్పినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీ నుంచి బహిష్కరించి ఒక మంచి నామ్ సెట్ చేయాలి. నువ్వు ఒక విలువలు సెట్ చేయాలి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు అధికార పక్షాన్ని ప్రశ్నించాలంటే నువ్వు ఒక విలువల్ని సెట్ చేయాలి. నువ్వు సెట్ చేయాలంటే వాళ్ళిద్దరిని మహిళల్ని గోల్ చేసి ఈ మధ్య బాగా త్రీబీలో కనిపించిన ఆనంద్ శ్రీకాకుళం ఎమ్మెల్సీని వీళ్ళందరినీ బహిష్కరించి నువ్వు రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడాలి, లేకపోతే నీకు అర్హత లేదని చెప్పి, దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయమై ఇలాంటి వ్యక్తుల్ని
రాజకీయాల్లో నీ పార్టీలో కొనసాగిస్తున్నందుకు ఏ విధంగా వీళ్ళని కొనసాగిస్తావో ప్రశ్నిస్తూ అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాము. దళిత సంఘాల తరఫున అందరూ మాలామాదిగలు అందరం కలిసి అన్ని దళిత సంఘాలతో మాట్లాడుకొని కోర్టు న్యాయపరంగా రాజకీయపరంగా అన్ని రాజకీయ పార్టీలను కలిసి అన్ని సామాజిక వేదికలను కలిసి ఇలాంటి వాళ్ళని ఇలాంటి కూనికోరుని రాజకీయాలు ఎలా కొనసాగిస్తారు, ఇలాంటి కూనికోరులు ముండాకోరులు కబ్జాదారులు ముండాకోరుల్ని రాజకీయాల్లో కొనసాగిస్తే రాజకీయానికి ఎలాంటి గౌరవం వస్తుంది? అందులో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు ఒక విలువలు సెట్ చేయి, నువ్వు ఒక నామ్స్ సెట్ చేయి, వాళ్ళ ముగ్గురు నలుగురు ఎమ్మెల్సీని బహిష్కరించు, నువ్వు చేస్తే నీకు నైతిక ధైర్యం వస్తుంది. అందులో ఈ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ కూడా మాట్లాడుకోవాలి, చర్చించాలి, ఒక చట్టం చేయాలి, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని కూడా మార్చాలి అవసరమైతే. హుండాకోర్ ముండాకోర్ కూనీకోర్ కబ్జాకోర్ రాజకీయ నాయకులను రాజకీయాల్లో లేకుండా ప్రక్షాళన చేయాలి రాజకీయాలను, లేకపోతే దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు. కూని నిన్న ఎవరో కబ్జాకోర్ మీద చర్యలు తీసుకున్నారు, అట్లా కబ్జాకోర్లు చాలామంది ఉన్నారు మీ జిల్లాలో కూడా ఉన్నారు, కబ్జాకోర్ని రాజకీయాల నుంచి పంపించాలి. కబ్జాకోర్ని కూనీకోర్ని హుండాకోర్ని ముండాకోర్ని రాజకీయాల్లో పెడితే ఏ విధంగా రాజకీయాలకు గౌరవం వస్తుంది? అందువల్ల వీళ్ళందరినీ రాజకీయాల నుంచి పంపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందువల్ల అవసరమైతే ఈ ఎమ్మెల్సీల్ని ఎలాగా వీళ్ళకి శిక్షపడిన వాళ్ళని ఏ విధంగా నువ్వు కంటిన్యూ చేస్తావనే విషయాన్ని ప్రశ్నిస్తూ కోర్టును కూడా వదిలికెళ్తాం మేము. అందుకు దయచేసి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తా, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మంచి అవకాశం ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు వాళ్ళని పంపించి వాళ్ళని రాజీనామా చేయించి నువ్వు ఒక విలువలు సెట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాను. భవిష్యత్తులో దళితులంతా ఉమ్మడిగా అన్ని కులాలు కలిసి ఇంకా మాకు ఇంకా ఎదగాలి, మేము ఏమేమి కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగాలి, రాజ్యాధికారం ఎలా రావాలి, ఏ విధంగా మా వాటా పెంచుకోవాలి, ఏ విధంగా మా హక్కులు కాపాడుకోవాలి, ఈ విషయం మేము మాట్లాడతాం. మాలా మాదిగల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, ఇద్దరు ఒక తల్లి బిడ్డలే, ఇద్దరు అన్నదమ్ములే, ఒకళ్ళు కొంచెం అవకాశాలను ఒకళ్ళకి అవకాశం దొరకలేదు, ఇప్పుడు ఎవరి అవకాశాలు వాళ్ళు తీసుకునే విధంగా కోర్టులు అవకాశాలు ఇచ్చాయి, మేము ఆ విధంగా కలిసిమెలిసి ఇంకా ఎదుగుతామని చెప్పి తిరుపతి వేదికగా ఒక సామాజిక న్యాయ వేదికను ప్రారంభించి అందరిని కలుపుకొని అన్ని దళితుల్లో ఉన్న మాలామాదికలు అందరిని కలుపుకొని ప్రభుత్వాలని రాజకీయాలలో మా యొక్క హక్కుల గురించి మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా మేము తెలియజేస్తాము. స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసి ఆ మొక్కు ఉంది మాకు, అది ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి మొక్కు, ఆ మొక్కు తీర్చుకున్నాం, ఆ మొక్కు తీర్చుకొని ఈరోజు మీ అందరితో తిరుపతి ప్రెస్ మిత్రులతో మాట్లాడటం జరిగింది. కూనీకోర్ కబ్జాకోర్ పుండాకోర్ ముండాకోర్ ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఉంటారు వీళ్ళు, అంటే వారు ఏం మాట్లాడారో నాకు తెలియదు. నేనైతే వారికే ఎక్కువ వస్తుంది, నేను కూడా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఎస్సీల్లో మన ఆంధ్ర రాష్ట్రం విభజిత రాష్ట్రంలో ఇంతకుముందు కంబైన్డ్ రాష్ట్ర స్టేట్లో మాదిగలు కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల సోదరులు ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ ఇవ్వమని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ జనాప్రకం వాళ్ళకి, మా జనాప్రకం మా, అందువల్ల చింతామోహన్ గారికి ఏమి నష్టం జరగదు, ఆయనకి మాకంటే ఎక్కువ వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.